అందరికీ నమస్కారం భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత చేతులు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూరు ఏడు అడుగులు వేసి ప్రమాణం చేస్తారు నిండు నూరేళ్ళు మేమిద్దరం మంచైడ మంచైనా చెడు అయినా కలిసి జీవిస్తాం సమానంగా పంచుకుంటాం ఆదర్శవంతంగా మేము తయారై మా వారసుల్ని అట్లా తయారు చేయటానికి చక్కగా జీవిస్తామని ప్రమాణం చేస్తారు భారతీయ సాంప్రదాయంలో ఒకసారి అట్లా మూడు మూళ్ళు పడిన తర్వాత జీవించినంతకాలం ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలని ఒక దృఢమైన విశ్వాసం మనసుల్లో నాటుకుపోతుంది చిన్నప్పటి నుంచి కొంత పెరిగిన వాతావరణం చేత కొన్ని సంస్కారాల చేత కొంతమందిలో పంతాలు అనేవి ఉంటాయి ఒక్కొక్కరి విషయంలో భారీకు పంతాలు పట్టింపులు ఎక్కువ ఉండొచ్చు కాస్త రెటమతం ఎక్కువ ఉండొచ్చు అటు భర్తకి ఇట్లాంటివి కాస్త తక్కువ పర్సంటేజ్ ఉండవచ్చు కొంతమంది దంపతుల విషయంలో భర్తకి ఇట్లాంటివి ఎక్కువ ఉండొచ్చు భార్యకి చాలా తక్కువ ఉండొచ్చు ఈ డిఫరెన్స్ అనేది అందరిలో ఉంటుంది కొంతమందికి అయితే చెరు సమానంగా ఉంటాయి పంతాలు పట్టింపులు ఇలాంటి స్వభావం ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని విషయాల్లో ఏదన్నా పనుల్లో కానీ వస్తువులు కొనే విషయంలో కానీ పిల్లల విషయాల్లో కానీ సంపాదన విషయాల్లో కానీ కొన్ని మాటలు వస్తూ ఉంటాయి కదా ఈ మాటల్లో నేనన్నదే నెగ్గాలి అని భార్య అనొచ్చు నేనన్నది నెగ్గాలని భర్త అనొచ్చు ఇద్దరు పంతానికి పోవటం ఇద్దరు గట్టి పట్టింపు అంటే పట్టు పట్టు పడతారనమాట పట్టింపులు అంటారు కదా అంటే పట్టుకుంటే ఇక ఉడుం పట్టులాగా విడవకుండా ఉంటారని నా మాటే నెగ్గాలి నా మాటే నెగ్గాలి అని ఇలాంటి స్వభావం కనుక ఇద్దరిలో ఉంటే అది చాలా నష్టం ఆ కుటుంబానికి జరుగుతుంది ముఖ్యంగా ఈ భార్యాభర్తలకి నష్టం జరుగుతుంది వీళ్ళ కడుపున పుట్టినందుకు వాళ్ళ పిల్లలకు కూడా ఒక చెడ్డ సంస్కారాలు చెడ్డ స్వభావాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు వింటున్నారు ఈ వాతావరణం ఈ వైబ్రేషన్ అంతా కూడా వాళ్ళ యొక్క మనసుని ఆ రకంగా తయారయ్యేటట్టు బీజాలు వేసేస్తూ ఉంటాయి అన్నమాట అంత ఎప్పుడూ కూడా నేనేం తక్కువ నేను ఇంత చదువుకున్నాను ఇంత పెద్ద ఫ్యామిలీ నేను కట్నం తెచ్చాను నువ్వే కావాలని నన్ను చేసుకున్నావు నేను నీ కోసం రాలేదని ఆవిడ అనొచ్చు ఇంకొక కోణంలో భర్త మరో రకంగా అనొచ్చు కానీ ఇలాంటివన్నీ తలుచుకుంటూ ఈ పంతాలు పట్టింపులకి వెళితే జీవితం ఎప్పుడు సుఖంగా సాగదండి కాబట్టి ఒకరిలో ఇలాంటి స్వభావం ఉంది అంటే మరొకరిలో గనక కాస్త పంతానికి పట్టింపుకి వెళ్లకుండా సర్దుకుపోయే గుణం ఉంటే ఈ సర్దుకుపోయిన వారి వల్ల ఆ పంతం పట్టింపు ఉన్న అవతల వ్యక్తిలో కూడా మార్పు చాలా మెల్లగానే వస్తుంది అప్పుడు కుటుంబం బాగుంటుంది ఇలా పంతాలు వెళ్ళే భార్యాభర్తలు నిదానంగా పోట్లాట్లకి వెళ్ళటం ఇంకా గొడవలు ఎక్కువ పట్టడం విడాకుల వరకు కూడా వెళుతూ ఉంటారు అంచేత ఇలాంటి వాటిలో మన కుటుంబం బాగుండాలి అనుకున్నప్పుడు ఇంకొకటి కూడా మీరు గమనించాలి ఇక్కడ భార్యాభర్తలిద్దరూ కూడా ఏదో తాత్కాలిక ఒక ఆరు నెలలో వన్ ఇయర్లే మన రిలేషన్ ఇక ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం అనుకున్న వాళ్ళు పంతానికి పట్టింపులకి వెళ్తే ఒక వన్ ఇయర్ పీరియడ్ అయిపోతుంది ఎవరి ద్వారా చూసుకున్నాం అన్నప్పుడు మీరు పంతాలు పట్టింపులకి దిగొచ్చు నేనేం తక్కువ అంటే నేనేం తక్కువ అనుకోవచ్చు కానీ మనం కలిసి ఉండాలి పిల్లలకు వివాహం చేయాలి మన ఫ్యామిలీ ఇట్లా ఉంటే మన భవిష్యత్తు పిల్లలది కానీ దెబ్బతింటుంది అని తెలుసు అందుచేత మనం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి దానికి నష్టం జరగకుండా కాస్త ఎవరన్నా సరే ఇద్దరిలో ఒకళ్ళన్నా అదే భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు నేను అలాంటి వాటికి కాస్త తగ్గాలి అనుకోండి ఎవరైతే ఇటు మంచి భావన కలిగి ఉంటారో కాస్త ఇద్దరిలో నేను ఆ ఉన్నది కొంచెం ఉండొచ్చు అవతల ఆయనకి ఎక్కువ ఉండొచ్చు ఆయన మారమనొద్దు మనల్ని మనం మార్చుకోవాలి మన మీద మనకు దయ ఉండాలి నేను మారాలి నేను అలా వెళ్ళకూడదు ఆయనలోనూ మార్పు తెచ్చుకోవాలి నా ఫ్యామిలీని నేను బాగు బాగు చేసుకోవాలి ఆయనలో కూడా కాస్త మంచి స్వభావం రావాలి అని సంకల్పం చేసేటప్పుడు ఎవరిలో ఒకళ్ళు ఆ మార్పు మొదలైతే ఎదుటివారిలో భార్యాభర్తలు ఎవరిలో సరే ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది ఈ పంతాలు పట్టింపులకు దిగి మాట్లాడకూడదు మా ఆగదండి నిదానంగా పోట్లాట్లకి వెళ్తాయి రెచ్చిపోవటం కొంతమంది కొట్టుకోవటం దాకా వెళ్తారండి కొంతమంది పంతాలు పట్టింపులకి వెళ్ళి ఇంట్లో భార్యాభర్తలు కూడా కొన్ని రోజుల పాటు అసలు మాట్లాడుకోరు కొన్ని నెలల పాటు కూడా కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోరు ఇంకా ముదిరితే విడాకులు కూడా తీసుకుంటూ ఉంటారు కేవలం మన స్వభావం మార్చుకున్నందువల్ల మనకు జరిగే నష్టం అంటే మన సమస్యను ఎవరూ పరిష్కరించరు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ కాని ఎవరు మనమే పరిష్కరించుకోవాలి అంచేత ఈ మనసు మనం మార్చుకోవటానికి కొంత అలాంటి మంచి విషయాలు వింటూ ఇలాంటి విషయాల నుంచి కాస్త బయటపడితే బాగుండని మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచి సొల్యూషన్ ఉంటుందన్నమాట మరి ఇలాంటి ఆలోచనల నుంచి ఇద్దర్లో ఎవరన్నా మార్పు తెచ్చుకోవాలనుకున్నా లేదా ఇద్దరు మార్పు తెచ్చుకోవాలన్నా భవిష్యత్తులో నేను కూడా ఇట్లాంటి విషయాలు ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను ఈలోపు మీరు ఇట్లాంటి విషయాల్లో కొంచెం మనసు మార్చుకుందాం అనుకుంటే ఒక మంచి ఆలోచన మీకు కలగాలి మీకు మీరే దాన్ని ఎలా సాధించాలి ఎలా నేను తగ్గాలి అనే స్వభావం మీకు రావాలి అంటే మీ సంస్కారాన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే ఆ అభ్యాసం మీకు కావాలి అలాంటి అవగాహన కావాలి దాని కొరకు కొంతమంది ప్రముఖులు అందించే ఇట్లా మానసిక పరివర్తన కోసం ఆలోచన సరళాన్ని మార్చుకోవడం కోసం కొన్ని యూట్యూబ్లో చక్కగా వీడియోస్ ఉంటాయి అవి బీకే శివాని అని యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి హిందీ ఇంగ్లీష్లో ఆవిడ ఉంటాయి అవి వచ్చిన వారు ఆ భాషలు రెండు వచ్చిన వారు అట్లా చూడండి నాకు అట్లాంటి భాషలు రావాలండి అర్థం కావట్లేదు అనుకునేవారు ఇలాంటి విషయాల్లో చక్కటి పరివర్తన తెచ్చుకుని మీరు ఇంట్లో ఇంచి బయటికి వెళ్ళక్కర్లేదండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకర్లే అతి తక్కువ సమయంలో మీ మానసిక పరివర్తన వస్తుంది ఆవిడ క్లాసులు వింటే బీకే శివాన్ని తెలుగు కొట్టండి ఒక డెబ్భై ఎనభై వీడియోలు ఎన్నో తెలుగులో ప్రస్తుతం అట్లా అనువాదం చేసి అందించడం జరిగింది కాస్త అవైనా వినండి తెలుగువారు అంటే ఏమీ లేదు మన కష్టాలు మనం కొని తెచ్చుకోవద్దు మన సమస్యల్ని మనం పెంచుకోవద్దు మన కుటుంబాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకోవద్దు మన ఫ్యామిలీని మనం అల్లరి చేసుకోవద్దు ఇది లక్ష్యం పెట్టుకోవాలి ఒక మనిషిగా ఆలోచించండి నేనెందుకు మారకూడదు నువ్వెందుకు మారకూడదు అన్నద్దు నేనెందుకు మారకూడదు నా ఆలోచనలు ఎందుకు సంస్కరించుకోకూడదు అని ఇట్లాంటివి కొంచెం ప్రయత్నం చేయండి చాలా బాగుంటుందని ఇద్దరిలో మార్పు రావాలి అంటే ఒకేసారి రాదు ముందు ఒకరిలో రావాలి ఆటోమేటిక్గా రెండో వారిలో మార్పుకి మనం కారణమవుతాం అలాంటి మార్పు కోసం కాస్త కుటుంబంలో భార్యాభర్తలు ఎవరన్నా ఒకరు ముందడుగు వేస్తారని మంచి నిర్ణయంతో ఒక ఆదర్శవంతమైన భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీరు కాస్త తయారవుతారని ఆశిస్తూ నమస్కారం